వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలో ఉద్రిక్తత ఏర్పడింది. ఎంఆర్ఓ ఆఫీస్ ను ముట్టడించారు దేవన్నపేట రైతులు. గ్రామ సర్పంచ్, రెవెన్యూ ఉద్యోగులు కలిసి తమ భూమిని కాజేశారన్నారు. 30 ఎకరాల్లోని కొంత భూమిని వారి తల్లిదండ్రుల పేర్ల మీదకు మార్చుకున్నారని ఆరోపించారు. అక్రమంగా తమ భూములు పట్టాలు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశామన్నారు. ముప్పై ఎకరాలు మా తాతల పేరు మీద ఉండే ఈ 30 ఎకరాల భూమి కూడా ఈ రెవెన్యూ అధికారులు మాకు తెలియకుండా మా అనుమతి లేకుండా ఈ 30 ఎకరాల భూమిలో 10 ఎకరాల 15 ఎకరాల భూమి కూడా ఎక్కించుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా ఎక్కించుకున్నారు, అదే ఎక్కించుకున్న పేరు కూడా రాజలక్ష్మి మన రామచంద్ర పేరు పైన ఎక్కించుకోవడం జరిగింది. వీ పట్టా పైన వీళ్ళు ఏ విధంగా ఎక్కించుకోవడం జరిగింది, ఎవరి నిర్ణయ పైన ఎక్కించుకోవడం జరిగింది. మా సంతకాలు లేవు, మా సంతకాలు లేకుండా కూడా ఈ భూమి ఎక్కించుకోవడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా తీసుకెళ్లాము, వాళ్ళు కూడా దీనిపైన దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు మండలాఫీస్లో కూడా మేము 2-3 సార్లు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 3వ సారి ఇస్తున్నాము. ఇప్పుడు కూడా చర్య తీసుకోకపోతే దీనిపైన ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సి మేము వస్తుంది. ఇప్పుడు అది రాజరామ్ అన్నటైన మా మామ ఆయనకు 7 కొడుకులు, అయితే 7 బాలల్లో మాకు వాళ్ళు రవి సర్పంచ్ రవి వాళ్ళు ఇద్దరే వాళ్ళు ఆక్రమించుకుంటా వాళ్ళు మా 7 భూముల్లో అందరిగా 4 ఈసాలోళ్ళై 4 రాసాలి 4 ఈసాదారులై మావి కూడా 7 అన్ని భూములు. అప్పుడు ఆయనకు మాకు ఇయ్యారో ఇది ఎలతానం ఉండే ఎలతానం మాకే కావాలని మమ్మల్ని మంచిగా ఇంత అంత మమ్మల్ని బుధరిచ్చులు చేసిండ్లు ఇయ్యారాయండి ఆయనే. అయినాక ఇక నాదే పట్ట కదా, నేనే ఇంట్లో ఉంటానా, నాదే పట్ట నేనే ఉన్నా అని సర్పంచ్ రావి ఇయ్యారావు. అది అంత దొంగతనంగా అన్ని సంతకాలు చేసుకున్నారు సార్. కానీ మేము ఎట్లా బతకాలి, మాకు పిల్లలు అయిండ్లు, మేము రేపు మాపైతే ఏమన్నా అయితే మా పిల్లలు ఏం కోస పంచుకుంటారు. మేము మా తాతల నాటి నుంచి అట్లనే ఉన్నాయి, మేము ఎవరి పేరు మీద ఎక్కించుకోలేదు, ఆ భూములు అట్లనే ఉన్నాయి. మేమే కదా మేము శవాలు తగలబెట్టుకుంటాం, మా తాతలు మాకు ఉండాలని చెప్పేసి ఆ భూమి అట్లనే ఉన్నది. 13 గుంటలు అది కూడా ఆయన పేరు మీదనే చేసుకున్నాడు, వాళ్ళ అమ్మ పేరు మీద. అట్లనే ఇంకా చాలా మంది ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఆయన తోటి సర్పంచ్ రావంటే ఆయన ఇంకా వేరే భూములలో కూడా డబ్బులు తీసుకున్నారు అట, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి డబ్బులు కూడా